హాయ్ ఫ్రెండ్స్, మాది ఒక చిన్న అందమైన పల్లెటూరు. సో మా ఛానల్ కూడా వచ్చేసి పల్లెటూరి మహికుట్టి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత వచ్చేసి ఏదైనా ఒక మంచి కామెంట్ పెట్టండి, మన వీడియోకు మంచి రీచ్ వస్తుంది. ఈరోజు వచ్చేసి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇన్ని రోజులు మేము పడినటువంటి కష్టాలు అవన్నీ మేము మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నాము. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా అందమైన పల్లెటూరులో మేము మా పొలంలో వేసినటువంటి పంటలు మేము మీకు చూపిస్తాము. వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇప్పుడు మా పొలానికి వచ్చాము. మా పొలంలో పంటలు ఏమేం వేసామో చూపించే ముందు మొదట ఈ పంటలకు కారణమైనటువంటి గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి లేనిది మనం ఏం చేయలేం కదా. ఇది మా పొలంలో మొదటగా వేసినటువంటి బోరు. ఇంతకుముందు అక్కడ వేసింటిమి, అది సరే ఓకే, అది అయిపోయింది. ఇది మొదటగా వేసినటువంటి బోరు. 1995లో వేసినాము. మా పెదనాన్న వేపించినాడు. మా పెదనాన్న వేపించి ఆ ముచ్చట తీరకుండానే 1 మంత్కే ఆయన కరెంటు తగిలి చనిపోయినాడు. సరే అది ఇంకొక విషయము. మనము ఇదే పొలంలో ఉన్నటువంటి రెండవ బోరు చూద్దాము ఫ్రెండ్స్. ఇంక రెండవ బోరు వచ్చేసి ఆ వేప చెట్టు ఉంది కదా బైక్ దగ్గర, ఆ వేప చెట్టు దగ్గర రెండవ బోర్ ఉంది. కాకపోతే అది ఇప్పుడు ప్రస్తుతానికి అందులో మోటార్ మేము వేయలేదు. ప్రస్తుతానికి అది హోల్డ్లో ఉంది. ఇంకా మనం మూడవ బోర్ గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఇంకా మనము మూడవ బోరు చూసుకున్నట్టయితే ఇదే మా మూడవ బోరు. ఇది ఎంత మమ్మల్ని ప్రస్తుతము ఆనంద పెడుతుందో ఆ రోజు అట్లనే కష్టపెట్టింది. దీనికి ఒక రోజంతా మేము ఎంత బాధపడినామంటే అంత బాధపడినాము ఫ్రెండ్స్. మా ఊర్లో బోర్లకి పాయింట్ కూడా పెడుతుంది. ఆమె పేరు మాడతమ్మ. మా యొక్క అన్ని బోర్లకు పాయింట్ పెట్టింది ఆమెనే. ప్రస్తుతానికైతే నీళ్ళు పర్వాలేదు. మనం ఈ బోర్ గురించి తెలుసుకుందాము. అసలు ఇది పెద్ద మిస్టరీలాగా మిగిలిపోయింది మా జీవితంలో. ఇది వచ్చేసి కిందకి చూపెట్టమ్మా. ఈ బోర్ వచ్చేసి రెండు జమ్మి చెట్ల మధ్యలో పాయింట్ పెట్టింది ఆమె. రెండు జమ్మి చెట్ల మధ్యలో పాయింట్ పెట్టింది. పైకి పెట్టు తెలు. రెండు జమ్మి చెట్ల మధ్యలో పాయింట్ పెట్టింది కదా. సరే అయిపోయింది. బోర్ బండి వచ్చేసి 24వ తేదీ 2015 గురువారం వచ్చింది మాకు. ఆ రోజు జరిగినటువంటి ఒక కథ చెప్తాను చూడండి, అద్భుతమైన కథ. మా జీవితంలో అది ఇంకా మేము మర్చిపోలేనిది ఆ కథ. ఆ రోజు గురువారము తెల్లవారితే క్రిస్మస్, శుక్రవారము 25వ తేదీ. ఆ రోజు రాత్రి 8-9 ఆ సమయంలో మా నాన్న ఫోన్ చేసినాడు. మనకు బోర్బండ్ వస్తుందంట, ఇట్లా పని, మీరు ట్రాక్టరు వేసుకొని మొత్తం అందరు రాండి, టెంకాయ తీసుకొని కొట్టాలా అని చెప్పి మా నాన్న ఫోన్ చేసినాడు. సరే అని చెప్పేసి మాకు ఇంటి దేవుడు ఈశ్వరుడు కదా. ఫస్ట్ మేము శేనికి రాకముందు స్వామి దగ్గరికి వెళ్ళేసి ఆ సమయంలో 9 గంటల సమయంలో మనకి ఏం దొరుకుతాయి ఫ్రెండ్స్, ఏం దొరకవు కదా. ఎట్లో ఒకట కష్టపడి ఒక టెంకాయ దొరికించుకున్నాము. ఆ సమయానికే మా చిన్న పల్లెటూరు కాబట్టి షాపులన్నీ క్లోజ్ చేసేసినారు. ఒక టెంకాయ కొనుక్కున్నాము. టెంకాయ కొనుక్కొని మా చేతి ఎక్కడో ఒక చిన్న పువ్వు దొరికించుకొచ్చుకుంది ఆ చీకట్లోనే చలికాలము. అది తీసుకొని వెళ్ళి మేము ఈశ్వరుని దగ్గరికి వెళ్ళేసి ఆ సమయంలో మేము అభిషేకం చేయడానికి బోరేస్తున్నామంటే పల్లెటూరులలో అందరికీ పండగే కదా. మేము ఆయనకి ఏం చేయనీకి లేదన్నమాట ఆ సమయంలో. సో ఇంకా ఏం చేస్తాము, వాటర్ స్వామి తల మీద మాకు చేతనైంది ప్రస్తుతం ఈ సమయంలో ఇదే అని చెప్పేసి వాటర్ స్వామి మీద వేసేసి ఆ పువ్వు పెట్టి టెంకాయ కొట్టేసి ఇంకా రిటర్న్ వచ్చేసినాం. వచ్చేసి ఇంకా పొలానికి వచ్చేసినాం అన్నమాట. ఈ పొలానికి బోరు 11:10 మొదలు పెట్టినారు బోరు వేయడం, స్టార్ట్ చేయడం. ఇక్కడ టెంకాయ కొట్టినాం మేమందరం. మొత్తం టెంకాయ కొట్టిన తర్వాత కరెక్టు 100 అడుగుల వరకు కేసింగ్ పైపు పడుతుంది అన్నారు వాళ్ళు, బోరు బండి వాళ్ళు. సరేలే అని చెప్పేసి 100 అడుగులు అంటేనే అప్పటికి మాకు చాలా బరువు అన్నమాట. చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా కేసింగు. సర్లే ఓకేలే అనుకున్నాం. 105 అడుగులలో కొంచెం వాటర్ బయటకు వచ్చినాయి, జస్ట్ కొద్దిగా వచ్చినాయి వాటర్. సర్లే అని చెప్పేసి పడతాయిలేని ఆశతో ఉన్నాము.
ఆశతో ఉన్న తర్వాత అలాగనే బోర్ వేస్తానే ఉంది, మేము చూస్తానే ఉన్నాము ఆసక్తితో. అక్కడ అక్కడ ఉన్నింది ట్రాక్టరు, నేను మా జేజీ ఆడ కూర్చున్నాము. మాయంగా బోర్ వేస్తానే ఉంది, వాళ్ళు బోరు ఎనికిడితో వచ్చింటారు కదా కూలళ్ళు, వాళ్ళు పని చేస్తానే ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంక 500 అడుగుల దగ్గరకు వచ్చినాము, 100 అడుగులలో ఇంచిన్నర నీళ్ళు పన్నాయి, అవి ఏమవుతాయి ఏమీ కావు. సరేలే అని చెప్పేసి ఇంకా 500 అడుగుల దగ్గరికి వచ్చినాం, నీళ్ళు పడలేదు. అందరికీ నిరాశనే ఎదురైంది. మా అమ్మ వెళ్ళి ట్రాక్టర్లో ఇంకా నీళ్ళు పడవేమోలే అని ఇంకా పోయి పండుకుంది మా అమ్మ. మా చెల్లెలు మా తమ్ముడు కూడా పోయి పండుకున్నారు. రాత్రి కదా ఆ సమయం 1 గంట దాటింటుంది, ఇంకా 500 అడుగులు అనేటాలకల్లా 2-3 అయ్యే సమయం అయింది అది. ఇంకా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్తో పాటి అక్కడ వెళ్ళిపోయినాడు. ఇంకా ఇది ఇంతేలే అని నిరాశ వ్యక్తం చేసి మా బాబాయి శివన్న బాబాయి శ్రీకాంత్ మామ ఆడ రోడ్డు మీద పడుచుకొని వాళ్ళు పండుకున్నారు. ఆఖరికి బోరు దగ్గర అవన్నీ చెక్ చేసేవాళ్ళు వాళ్ళు లేరు, వాళ్ళు పక్కకు పోయి తింటా ఉన్నారు, కాఫీ చేసుకొని తాగుతా ఉన్నారు. ఆ సమయంలో ఎవరు లేరు. ఇంకా లాస్ట్ 600 దగ్గరకు వచ్చింది లాస్ట్ రాడ్, ఇంకా అది దింపేసి ఆఫ్ చేయాలని ఉన్నాము. ఇంకా ఎందుకు మా నీళ్ళు పడడం లేదు కదా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. సరేలే అని చెప్పేసి మా జేజీ వెయిట్ చేసి చేసి సలిమంట వేసుకొని బుడ్డలు తిని ఇంకా చేతగాక నిద్ర వస్తుంటే ఈమె పడుకునింది. నేను ఒక్కదాన్ని కూర్చొని అది ఫైనల్ రాడ్ ఇందులో పెడతా ఉంటే నేను చూస్తూ ఉన్నాను. వీళ్ళందరూ నిరాశ వ్యక్తం చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయింటే ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చొని ఉంటే అసలు మనకు రాళ్ళు ట్రాక్టర్లో ఉంటే కింద వేస్తుంటే సౌండ్ వస్తుంది, గలీ సౌండ్, ఆ సౌండ్ వచ్చింది అన్నమాట. దీంట్లో సౌండ్ వచ్చి ఇందులో నుంచి వాటర్ వచ్చేసి పైకి వచ్చేసింది అన్నమాట, మొత్తం శుద్ధ నీళ్ళు భయంకరంగా బయటకు వచ్చింది. అందరూ నిద్ర బయట వాళ్ళు అందరు లేచారు. పోయి నేను మా అమ్మని పిలిచినాను, వచ్చింది టెంకాయ కొట్టింది, అప్పుడు నీళ్ళు బయటకు వచ్చినాయి. చాలా ఆనందంతో ఉంటుంది అప్పుడు మేము. అప్పటి వరకు చాలా ఎంత బాధపడినామంటే అంత బాధపడినాము. ప్రతి క్షణము నేనైతే ఈశ్వరుని తలుచుకుంటానే ఉన్నాను, ఏమి స్వామి ఇట్లా చేస్తివి. ఎందుకంటే ఇంకా సంవత్సరం పండిన పంట అంతా ఇంకా ఈ బోరుకు పెడితే ఇంకా మనమేం తినాలి. కష్టమే కదా, రైతుల కష్టాలు ఇట్లుంటాయి అన్నమాట. ఇది మా జీవితంలో జరిగినటువంటి, ఆ రోజు ఎంత నరకం అనుభవించినామంటే అంత నరకం అనుభవించినాము. దీంట్లో ఉలికి పడింది, తర్వాత వచ్చేసి నీళ్ళు బాగానే పన్నాయి. ఇప్పటికీ కూడా ఈ ఎండల కాలం కూడా నీళ్ళు బాగా పడుతున్నాయి, నీళ్ళు వస్తా ఉన్నాయి బాగా. ఆమె చెప్పింది 5వ హద్దులో నీళ్ళు పడతాయని. ఏందో ఒకటి వస్తుందంట, ఎర్రదంట శుద్ధంట అది ఇది అని చెప్పేసి ఫైనల్గా 5వ హద్దులో పాలకొండలో నీకు నీళ్ళు పడతాయి, ఆ నీళ్ళు సముద్రం లెక్క నీకు ఎప్పటికీ ఉంటాయని చెప్పింది ఆమె. అట్లనే ఉన్నాయి కూడా. ఇప్పుడు మనము మా పొలంలో ఏం వేసినామో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనము బోర్ల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేసి మేము కాయ వేసినాము, ఈ యొక్క పొలంలో కాయ వేసినాము. కిందకి చూపెట్టాము కాయ, చూడండి కాయ, ఇది కాయ వేసినాము. పైకి చూపెట్ట. ఇప్పుడు వచ్చేసి ఈ కాయ వచ్చేసి ఎన్ని రోజులు అయిందంటే వేసి 80 రోజులు అయి ఉంటుంది. వేసి ఈ కాయ వేసి 80 రోజులు అయింది. ఇంకొక 20 డేస్ కల్లా ఇది మనకి చేతికి వస్తుంది పీకొచ్చు. ఒక చెట్టు పీక చూద్దాం ఫ్రెండ్స్, ఎన్ని పిందెలు ఉన్నాయో ఎన్ని కాయలు ఉన్నాయో. పిందెలు ఉన్నాయి కొన్ని, కొన్ని కాయలు ఉన్నాయి. పర్వాలేదు బాగానే కాసింది. ఓకే ఇంకా మనం వచ్చేసి ఇది ఈ ఉత్తల సైడు కాయ వేసినాము, ఇంకా అవతల సైడ్ వచ్చేసి మినుము వేసినాము. ఇప్పుడు మీకు మినుము కూడా చూపిస్తాము ఫ్రెండ్స్. ఈ బుడ్డలు తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. బాగా బెల్లము ఈ యొక్క బుడ్డలు వేడి చేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మనం మినుము చేను దగ్గరికి వెళ్దాము. అవతల సైడ్ మినుము చేను ఉంది, మినుము చేను దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా మినుము చేను, కిందకి చూపెట్టామా మా మినుము కాయలు చూడండి. ఇయో ఇవి మినుముకాయలు కనిపిస్తూ ఉన్నాయి మీకు, ఇవి మా మినుముకాయలు. ఓకే ఈ మినుము వేసి ఎన్ని రోజులు అయిందంటేను 60 రోజుల దాకా అయింది. ఇంకా మనం ఒక 10-15 డేస్ ఉంటే దీన్ని కట్ చేయొచ్చు, ఈ మినుమును కట్ చేయొచ్చు. ఇక్కడ మేము ఇప్పుడు ఎండకారు పంట కదా, వానకారు వచ్చేసి ఇది కాయ వేసింటిమి, ఆ కాయగారు మినుము వేసింటిమి.
ఇప్పుడు ఇది ఎండాకాల పంట, ఏమొస్తాయో మరి ఏమో ఇంకా తెలియాలి. ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి అంతే రాజాజీ. ఎండలు బాగా పెడతాయి, బాగా పెడుతున్నాయి ఎండలు. సరే ఇప్పుడు మనం ఈ మినుముకు, మినుము తర్వాత అక్కడ కొర్ర ఉంది, కొర్ర పొలము, కొర్ర చేను కూడా చూపిస్తాను మీకు, కొర్ర చూపిస్తాను. తర్వాత ఇక్కడ మా బోరు వాటర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, రెండు వేళ. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కొర్ర పొలము, కొర్ర కొర్ర చేను. తెలుసు కదా మీ అందరికీ కొర్రలు. మేము మీకు ఇప్పుడు మాది కొర్ర పొలము అయ్యింది, ఇంకొక 3-4 డేస్లో కట్ చేయాలి కొర్ర పొలము. ఇంతకుముందు జేజీ ఇది బాగా మంచిగా కలర్ఫుల్గా పచ్చ పచ్చగా ఉన్నప్పుడు జేజీ ఒక వీడియో చేసింది కొర్ర పొలంది, దాని యొక్క ఉపయోగాలు మొత్తం అన్నీ ఉన్నాయి అందులో, మీరు ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇది 3-4 డేస్లో కట్ చేయాలి మా కొర్ర పొలము. మా పొలం బాగున్నట్టు బాగున్నట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మా కొర్రలు చూడండి, ఒక అంతే ఒక 1 ఎకర్ దాకా ఉండొచ్చు, అక్కడ కూడా ఉంది ఒక 3/4 ఎకర. అది ఇప్పుడు వచ్చేసి మనము కాయ ఇంతవరకు పెద్ద కాయ చూసినాం కదా, తగ్గులో ఒక 1/2 ఎకరమైన మా చేతులతో, స్వయంగా మా చేతులతో పప్పులు ఒలిచి, క్వింటా పప్పులు అంటే 2 మూటలు క్వింటా పప్పులు మేమే కాయలను ఒలిచి ఇత్తనం వేసినాము చూడండి. ఇప్పుడు మా చిన్న కాయ, మా చేతులతో మేము వేసుకున్నటువంటి కాయ చూపిస్తారండి మీకు. ఇదే ఫ్రెండ్స్ కింద చూపెట్టు సెల్, ఇదే మా చిన్న కాయ పైకి చూపెట్టు ఫ్రెండ్స్, ఇదే మా చిన్న కాయ, మా మేము స్వయంగా మా చేతులతో వేసుకున్నటువంటి కాయ. ఒక 1/2 ఎకరమైన ఉంటుంది ఇక్కడ తగ్గులో, తగ్గులో వేసుకున్నాము. ఇంకా అవతల వచ్చేసి ఇంకా కొద్దిగా కొంచెం ఉంటుంది, ఒక 1/2 ఎకరమైన మినుము ఉంటుంది, 1/2 ఎకరమైన మినుము. తర్వాత అక్కడ 3/4 ఎకరమైన కొర్ర కూడా ఉంది. సర్లే ఇంకా పైన చూపించినాం కదా, పైన చూపిస్తాం కదా అని ఇంకా ఏమో జేజీ ఇంకా పైన చూపిస్తాం. ఫ్రెండ్స్ మేము ఇక్కడ గట్టుకు, మా యొక్క పొలం గట్టుకు కాకర విత్తనాలు, నేతి బీర, ఇంకొకటి ఏం జేజీ, రెండేనా, చిక్కుడు, ఆ చిక్కుడు, చిక్కుడుకాయ అది విత్తనములు, నేతి బీర, కాకరకాయ వేసినాము. జేజీ కాకరకాయలు వెతుకుతా ఉంది కాసినాయమని చెప్పేసి. మేము అన్నీ ఆల్మోస్ట్ ఆలు మా పొలంలోనే వేసుకుంటాము, ఎందుకు చెప్పు కొనుక్కోవడము, మనకు పొలం ఉన్నాగా అవి పొలంలో పండినట్టువే కదా, ఎన్నోసార్లు మూలలు వేస్తే అవి పండుతాయి, కొనుక్కోవడము ఎందుకు, మనము రైతులం అయ్యండి. అందుకే రైతు అంటే రాజు అంటారు, కానీ రైతు ఇప్పుడు ఎంతో గాడిద కష్టం చేస్తా అన్నా కూడా విలువ లేకుండా పోయింది రైతులకి. సరేలే, ఏం చేసి దొరికిందా కాకరకాయ, ఏం దొరికిందో ఏమో ఎత్కలాడుతుంది, అవి కనిపించవు కదా, సేమ్ ఆకు కలరే ఉంటాయి ఆ కాకరకాయ, ఆకు కల ఆకు ఆకు కలరే ఉంటాయి చూడండి. ఇది మా యొక్క జజి, ఇది అది కదా బీర చెట్టు కదా ఫ్రెండ్స్, ఇది బీర చెట్టు, ఇది మా బీర చెట్టు. ఇప్పుడు మనం బీర చెట్టు, నేతి బీర చెట్టు, కాకరకాయ చెట్లు చూసినాం కదా. ఇదో ఇది మా యొక్క నేతి బీర, సారీ చిక్కుడు చెట్టు. ఏందో జేజీ కాకరకాయ పెద్ద దొరికిందంట చూద్దాము. ఏది జేజీ కాకరకాయ, ఇదో కాకరకాయ, పెద్ద కాకరకాయ దొరికింది ఫ్రెండ్స్ ఆ కాకరకాయ చెట్టుకు. ఇది వరకే మేము చాలా కోతలు కోసినాము, మళ్ళీ ఇంకా పొలంకి వచ్చినాము కదా, మనకి వంట చేసుకోనికి కావాలి కదా, అందుకు కోసినాము ఫ్రెండ్స్. ఇది ఒకటి పండు మాగిపోయింది మనం చూడక, నిర్లక్ష్యం చేసి పొలానికి రాక, ఎండాకాలం అని పండు మాగిపోయింది కాకర చెట్టు, చెట్టు కాదు కాయ. ఇక్కడ చూడండి ఇంకొకటి పండు అయిపోయింది చూడక, పొలానికి ఏదో చాలా, ఓ మై గాడ్, చాలా రెడ్ అయిపోయినాయి, ఈ కలర్ వచ్చేసినాయి. ఒక అల్చంద చెట్టు జేజీ ఇంకా కాకరకాయలు కోస్తుంది, అవి జేజీ కాకరకాయలు కోసుకుందామని ఎంతో ఆశతో వచ్చే అన్ని పండు మారినాయిలే, చూడక అన్ని మాగినాయి చూడండి ఫ్రెండ్స్. మా కాకరకాయలు ఎంతో ఆశతో వచ్చినాము, ఈ మా యొక్క కట్టకి నేతి బీర, కాకరకాయ, అల్చంద, ఇంకొకటి ఏం జేజీ, చిక్కుడు, ఆ చిక్కుడు నాటుకున్నాము, అది ఆడుంది చూడు. చెప్పు జేజీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.
పొలం నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, కామెంట్ పెట్టండి. ఓకే, థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మన మాతాకాలం తల్లి గడ్డిగోసారి బరగొడ్డుకు ఆమె బరగొడ్డ బర్రె ఆకలి కంటే ఆమె ఆకలి ఈమెకే బాగా తెలుసు. తన బర్రె కంటే ఈమెకే తెలుసు తన ఆకలి. ఎవరైనా సరే ఈమె ఒక తల్లిలాగా చూసుకుంటా ఉంది ఆ బర్రెలను. ఇప్పుడు గడ్డి కోసుకోవాలి. ఇంకా మనము గడ్డి కోసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదే మడవ పెట్టి నీళ్ళ మడవ. సరే ఫ్రెండ్స్, ఇంకా మనము ఇప్పుడు గడ్డి కోసుకొని ఇంకా ఇంటికి వెళ్దాము. దాజాజీ పోదాం రా. చూడండి, ఇదో మా చిన్నకాయ. ఇది నేత ఏటు కాయ అంట. మా చిన్న మేము స్వయంగా మా చేతులతో కింటా పప్పులు కాయలు కొట్టి వేసుకున్నాము. చూడండి, ఇదో మా కాయ బాగుందా? మా స్వయంగా మా చేతులతో మేము కొనుక్కోలేదు ఈ పప్పులు. ఎండ బాగా భయంకరంగా ఉంది. మేము ఈ పప్పులు కొనుక్కోకుండా మేమే స్వయంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు గడ్డి కోద్దాము. ఇంకా గడ్డి కోసుకొని బండ్లు వేసుకొని పోయేదే ఇంటికి పోయేదే. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంకా అన్నీ చూసినాం కదా, కొర్ర పొలము, మినుము, కాయ, మా పొలం అంతా చూసినారు కదా. ఇప్పుడు మేము వచ్చేసి మినుముకు నీళ్ళు కడతా అన్నాము. ఇంకా యొక్క తడి కట్టేసి అది కలిసి ఇంకా కోసి కట్ చేసేదే మినుము. తర్వాత వచ్చేసి ఇంకా కట్ చేసేదే. చూడండి మా యొక్క వాటర్. జయజి ఇంకా గడ్డిగా వస్తుంది. గడ్డిగా వస్తూనే గడ్డి మూట కట్టుకొని బండ్లో నేను అమ్మ జయజి ముగ్గురం ఇంటికి జంప్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.